బ్రేకింగ్ న్యూస్. కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే నందమూరి బాలయ్య ఇంటికి చేరుకున్నారట నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. రాజకీయ పరంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత బిజీగా ఉంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలయ్య ఇంటికి ఇప్పుడే చేరుకున్నారట. ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. లో ఎంతో నమ్మకంగా పనిచేసే పని మనిషి ఇక లేరు అనే వార్త తెలిసి మరి బాలయ్య సైతం ఎంతో ఎమోషనల్ అవుతున్నారట. అంతేకాకుండా ఆ కుటుంబానికి భరోసా ఇస్తానంటూ కూడా తెలియజేస్తున్నారట. 20 సంవత్సరాలుగా ఎంతో నమ్మకంగా పనిచేసే పని మనిషి ఇక లేరు అనే వార్త తెలిసి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు బాలయ్య. అంతేకాకుండా ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. బాలయ్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరి తన ఇంట్లో పనిచేసే పని మనిషి ఇక లేరు అని తెలిసి మరి ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ మరి ప్రతి ఒక్క వ్యవహారంలోనే తానే ముందు నడుస్తా అంటూ కూడా తెలియజేశాడట. ఎంతైనా కూడా బాలయ్యది ఎంత ఉన్నతమైన హృదయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని మనిషి అయినా సరే తన మనిషి అని ఒక్క మరి నమ్మకమైన హృదయంతో మరి తను ఇలా ఎమోషనల్ అవ్వడం అనేది బాధాకరం అంటూ కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి బాలయ్య ఇంత మంచి హృదయానికి మరి చేతులెత్తి నమస్కరించినా తప్పులేదు అంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం హుటాహుటిగా అక్కడికి బయలుదేరి వస్తున్నారు.